మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గడపలేని ఇల్లు పొట్టలేని శరీరం లాంటిది. హిందూ ధర్మం ప్రకారం గడపలేని ఇల్లు ఉండదు. అలాగే హిందూ ధర్మంలో మొగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మొగ్గు అంటే అదో పాజిటివ్ సైన్స్, దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. మొగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లెల్లో తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా మొగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారే కాదు, వారే కాదు భిక్షగాళ్ళు కూడా మొగ్గులేని చోటుకు వెళ్లి భిక్షం అడిగేవారు కాదు. మొగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు మొగ్గులు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు, కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేకనేక అర్థాలు, పరమార్థాలతో కూడి ఉన్నాయి. అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలకి ఏమీ తెలియదు అనర్థం. అయితే ఏ ముగ్గును ఎక్కడ వేయాలి అనేది కూడా ఉంది. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీఠం మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు కూడా రానిపదు. అంతేకాదు మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులతో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కావు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనివ్వవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్యమం వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఇక నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. ఇక దేవత రూపాలు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులు పోలిన ముగ్గులు అసలు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.